శ్రీకాకుళం జిల్లా టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం జిల్లా పలాస కాశీపుగ్గ మున్సిపాలిటీ ప్రభుత్వ స్థలాలు చెరువులు వాగులు కొండలు ప్రైవేట్ ఆస్తులు బహిరంగంగా దోచుకుంటున్నారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వర్జిలు డాక్టర్ సిదిరి అప్పలరాజు ఆరోపించారు. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజర్పు రామ్మోహన్ నాయుడు అనవసర ఆరోపణలు చేయడం తగదని అన్నారు. ముందుగా నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను రామ్మోహన్ నాయుడు గారికి అవగాహన ఉందా అవగాహన లేదా, అసలు పలాస పరిస్థితుల మీద ఈయన ఎప్పుడు అధ్యయనం చేయలేదా, ఈయనతో పాటు ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి వ్యక్తుల పరిస్థితులు కానీ వాళ్ళు ఏ రకంగా గతంలో ఎన్ని అన్యాయాలు ఎన్ని అక్రమాలు చేశారన్నటువంటి విషయం మీద ఆయన అసలు కనీసం తెలుసుకున్నారా లేదా అన్నటువంటి ఆశ్చర్యం నాకు కలిగింది. ఎందుచేతంటే గత ప్రభుత్వంలో ఏంటి అంతకుముందేంటి పలాస కాశీబుగ్గ ఇన్ అండ్ అరౌండ్ అనేక ప్రభుత్వ స్థలాలు డీ పట్ట భూములు అవ్వచ్చు, దేవాలయ భూములు అవ్వచ్చు, చెరువులు అవ్వచ్చు, వాగులు అవ్వచ్చు, ప్రైవేట్ ఆస్తులు అవ్వచ్చు, పదుల సంఖ్యలో ఎకరాలు ఎకరాలని ఆక్రమించుకున్నటువంటి పరిస్థితులు పలాస వాళ్ళందరికీ తెలుసు. ఏ రకంగా లేఅవుట్ల కింద మార్చి అమ్మేయడం కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, నేను ఇప్పుడు జేసీబీ తీసుకుని వెళ్ళి వాటన్నిటినీ తొలగించే కార్యక్రమం చేస్తే మళ్ళీ వాళ్ళే గగ్గోలు పెడతారు. డాక్టర్ అప్పలరాజు గారు ఇంత కక్షాపూరిత రాజకీయాలు చేస్తున్నారా, రాజకీయాల్లో ఇలాంటివి ఉంటాయా అని వాళ్ళు ధర్నాలు చేసుకునే పరిస్థితి వాళ్ళకు వస్తుంది.